కాకినాడ సిటీ అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలో గల శ్రీ పైలమ్మ తల్లి ఆలయం వద్ద కోక వెంకట శేషగిరి ఆధ్వర్యంలో ప్రతిరోజు 106 మంది అయ్యప్ప భక్తులకు భవానీ భక్తులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారపొడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కోక వెంకట శేషగిరి మాట్లాడుతూ ఈ కార్తీక మాసం 40 రోజులు కూడా అయ్యప్ప భక్తులకు భవానీ భక్తులకు ప్రతిరోజు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దాతలు ఇంకా సాయం చేసినచో ఇంకా ఎక్కువ భక్తులకు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి సహకారం కూడా చాలా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు కోక వెంకటగిరి సన్నిహితులు స్మార్ట్ సిటీ చైర్మన్ మల్లి రాజుబాబు, చిట్నిడి మూర్తి, వైసీపీ నాయకులు శంకర సాగర్, మాజీ కార్పొరేటర్ జేడి పవన్, రోకల సత్య తదితరులు పాల్గొన్నారు. పిలిచిన శ్రీ 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 పైలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈ కార్తీక మాసం సందర్భంగా 30 రోజులు మధ్యాహ్న మాటలు స్వాములు భవానీలు మాలధారణ చేసిన భక్తులకు భిక్ష ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 108 మందికి మేము పొద్దుటే 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వాములకి కోకలు ఇచ్చి అది పెట్టడం జరుగుతుంది. అలాగే 12:30 నుంచి 2:30 వరకు టైం పెట్టాము. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి అన్ని చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఒకవేళ భక్తులు పెరిగి మాకు ఎవరైనా సహకరిస్తే ఇంకా మేము ఎక్కువ మందికి ఇంకా కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. అలాగే మాకు ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సెక్రటరీ అయిన కోక వెంకటగిరి నా ఆధ్వర్యంలో మా కమిటీ భక్తుల సహకారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న భక్తులకి, మా కమిటీ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 10 నెల రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి భిక్షా కార్యక్రమం విజయవంతంగా జరగాలని శ్రీ 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 పైలమ్మ అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు.